హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి చైనాకు పాకిస్తాన్ అంటే భయం పట్టుకుంది ఏమిటి మీరు విన్నది అనుకుంటున్నారా ఎస్ మీరు విన్నది నిజమే చైనాకు పాకిస్తాన్ అంటే భయం పట్టుకుంటోంది ఎందుకంటే పాకిస్తాన్ కొన్ని అంతర్జాతీయ వేదికల మీద డబ్బును అప్పుగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది వారి యొక్క కష్టాలు చెప్పుకొని అయితే అలా పాకిస్తాన్ కొన్ని అంతర్జాతీయ వేదికల మీద ఇలా అప్పు పుట్టించుకోవడం చూసి చైనా భయపడుతోంది ఎందుకంటే చైనా ఆల్రెడీ సీపెక్ ఫేజ్ వన్ కోసం డబ్బును రిలీజ్ చేసింది పాకిస్తాన్ కోసం కొన్ని మిలియన్ డాలర్స్ మరోవైపు అటు లాహోర్ నుంచి కరాచీ వరకు ఒక రైల్వే మార్గాన్ని కూడా మెట్రో ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా వర్క్ జరుగుతోంది సో ఈ రకంగా చైనా పూర్తి డబ్బును అందులో పోసేసింది అయితే ఇక్కడ చూస్తే పాకిస్తాన్ అసలు ఏమాత్రం డబ్బు లేదు అంటూ పూర్తిగా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసింది ఇది చూసి చైనా ఇక డిసైడ్ అయిపోయింది ఎస్ పాకిస్తాన్ మనకు తిరిగి డబ్బు ఇవ్వాలి అంటే మాత్రం మనకు చుక్కలు చూపెడుతుంది అంటూ ఇక కండిషన్లు మొదలుపెట్టింది సో అలా కండిషన్లు మొదలుపెట్టి మాత్రమే చైనా పాకిస్తాన్కు డబ్బు అప్పు ఇస్తోంది ముఖ్యంగా ఈ మెట్రో కారిడార్ ఏదైతే కంప్లీట్ అవుతుందో సిపెక్ కారిడార్ ఏదైతే కంప్లీట్ అవుతుందో వీటి వల్ల రావాల్సిన వాణిజ్య రాబడి ఏదైతే ఉందో వాటిని చైనా గట్టిగా మాట్లాడుకుంటుంది సో పాకిస్తాన్కి కొంత విధిలించినా సరే చైనా మాత్రం ఎక్కువ మొత్తాన్ని ఆక్రమించుకునే పనిలో పడింది వైపు చైనా పాకిస్తాన్కి డబ్బు ఇవ్వకుండా కూడా దోబూచలాడుతోంది ఈ రకంగా రెండు రకాలుగా చైనా భయపడుతూ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు కదులుతోంది మరోవైపు బిక్క చచ్చిన పాక్ అడుక్కు తింటోంది ఏమీ లేవు అని ఒక మరోవైపు మహమ్మారి కూడా అతలాకుతలం చేయడం వల్ల పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతింది అయినా ఉక్రోషం ఎక్కడికి పోతుంది చెప్పండి ఆ ఉక్రోషం ఉండనే ఉంటుంది ఇతర దేశాల నొక్కు తింటుంది మరి పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు కూడా భయంకరంగా మారింది మరి చైనా రాబోయే రోజుల్లో పాకిస్తాన్కు అప్పు ఇస్తుందా లేకపోతే ఇలాంటి ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలోనే పూర్తి డబ్బును చైనా నొక్కేస్తుందా అంటూ కూడా చూడాలి మనం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి